మహిళలకు ప్రాధాన్యతనిస్తూ తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. ఆముదాల వలసలో జరిగిన వైఎస్ఆర్ ఆసర పథకం రెండో విడత కార్యక్రమంలో ఆయన పాల్గొని డ్వాక్రా సంఘ మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే అందుకే మీకు చెప్తున్నాను, నేను దయచేసి ఎన్నికల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తారు, అనేకమైన మాటలు చెప్తారు, కానీ ఆయన ఒక్కటే అన్నారు, ఎన్నికల సభలో ప్రజల ముందు నిలబడి ఒక రాజకీయ పార్టీ గాని ఒక నాయకుడు గాని మాటిస్తే భగవద్గీత సూక్తులతో సమానమని, రామాయణం అంత గొప్ప నీతివంతమైనటువంటి పాటని, అలాగే ఈనాడు ఖురాన్ సూక్తులు కంటే గొప్పవని, అలాగే ఈనాడు బైబిల్ కంటే గొప్పదని ఈనాడు చెప్పి ఆ చెప్పిన మాటకు కట్టుబడి ఈనాడు ఇవన్నీ కూడా మొత్తం మన రుణాలు మాఫీ చేసినటువంటి వ్యక్తి మనం చూశాం. ఈనాడు అక్కడ బట్టలకి తేకిన అమ్మఒడి కార్యక్రమంలోకి చేరుతుంది, అక్కడ బట్టలొక్కితే వైఎస్ఆర్ భరోసా అక్కడికి చేరుతుంది, అక్కడ బట్టలొక్కితే మనకి రైతు భరోసా చేరుతుంది. 31వ తారీఖుకి కంచెలుగా మన పింఛను తలుపు తట్టి ఇంటి కనిపిస్తున్నటువంటి ఘనత భారతదేశంలో ఈనాడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మనం చేస్తున్నారు.